డిఫరెంట్ టైమ్స్లో షూటింగ్ స్టార్ట్ చేసిన ఖైదీ నెంబర్ 150 గౌతమిపుత్ర శాతకర్ణి ఒకేసారి షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇద్దరు అగ్రహీరోల సినిమా అనగానే ఫ్యాన్స్ వార్ సర్వసాధారణం. ఇంతకుముందు ఎన్నోసార్లు ఇలాంటి క్లాష్లు ఎదురైనా ఫ్యాన్స్ మాత్రమే మాట్లాడుకునేవారు. కానీ ఫస్ట్ టైం రెండు సినిమాలకు సంబంధించిన కీలక వ్యక్తులు స్పందించారు. ఖైదీ నెంబర్ 150 తరపున ప్రొడ్యూసర్ అయిన రామ్ చరణ్ అఫీషియల్ డేట్ అనౌన్స్ చేసి బాలయ్య కృష్ణులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇక దీంతో అలర్ట్ అయిన క్రిష్ కూడా ఒక ట్వీట్ పెట్టి ఈ రిలీజ్ వార్కు చెక్ చెప్పాడు. ఇద్దరు లెజెండ్స్ తమ ల్యాండ్ మార్క్ మూవీస్తో వస్తున్నారు. 11న ఖైదీ, 12న గౌతమిపుత్ర శాతకర్ణి అంటూ హ్యాష్ ట్యాగులతో టైప్ చేసి ట్వీట్ పెట్టాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా ఖైదీ ఆడాలి, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఆడాలి అని బాలకృష్ణ కృష్ణులకు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఇలా రెండు అగ్రహీరోల సినిమాలకు సంబంధించి సైలెన్స్ బ్రేక్ చేసి హెల్దీ కాంపిటీషన్తో ఇండస్ట్రీకి మంచి జరిగే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నారు ఫ్యాన్స్. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్, అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.